ఎమర్జెన్సీ ఉంటే రెస్పాన్స్ అవుతారు. ముఖ్యంగా మనకు యాక్సిడెంట్లో యాక్సిడెంట్స్ విక్టిమ్స్ కి ఒక రిలీఫ్ ఇవ్వడానికి వాళ్ళు ఇమీడియట్లీ అటెండ్ చేయడము, ప్లస్ అదేవిధంగా అక్కడికి వాళ్ళకు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము, అక్కడేమో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్లస్ అన్ని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కూడా వాళ్ళు కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ ఒక వెహికల్లో ఒక ఎస్ఐ ఉంటారు, ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనము బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్లో ట్రైన్ చేయడం జరిగింది. మన పేరు ఉన్న హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎట్లా విక్టిమ్స్ని రివైవ్ చేయడము, ఎట్లా వాళ్ళకు లైఫ్ సపోర్ట్ ఇవ్వడం అని చెప్పి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా దాదాపు 18 వాళ్ళ దగ్గర ఆర్టికల్స్ ఉన్నాం. మన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, కట్టర్స్ ఉంది. ఎప్పుడాదరూ వెహికల్స్లో యాక్సిడెంట్ అయ్యి ఏమాదరూ బాడీ ఇరిగితే లేదంటే వెహికల్స్ స్ట్రక్చర్ అయితే వాళ్ళు కట్ చేయడానికి, అదేవిధంగా విక్టిమ్స్ని షిఫ్ట్ చేయడానికి స్ట్రెచర్ పెట్టడం జరిగింది. సో ఇట్లా బ్రెత్ ఎనలైజర్ ఉంది, ట్యాబ్ ఉంది, మనకు సెల్ ఫోన్స్ ఉంది. సో దాదాపు 18 ఆర్టికల్స్ ఆ వెహికల్లో పెట్టడం జరుగుతుంది ఈ ఒక్క ఆఫీసర్స్కి వాడుకోవడానికి. మొత్తం ఈ 2 షిఫ్ట్లో ఈ ఒక వెహికల్స్ పనిచేయడం జరుగుతుంది. ఒక షిఫ్ట్లో 12 అవర్స్ ఉంటుంది, ఒక షిఫ్ట్లో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక డ్రైవర్ ఉంటారు. సో ముఖ్యంగా ఇది వచ్చే రోజు ఈ ఒక ఇనిషియేటివ్ని మొత్తం సైబరాబాద్ ఏరియాలో, ముఖ్యంగా బాలానగర్ మాదాపూర్ ఏరియాలో కూడా ఇది పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ఒక వ్యవస్థను యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కోరేది ఏమంటే, మీకేమాదారు ఇబ్బంది ఉంటే, మీకేమో అవసరం ఉంటే, ఏమాదారు యాక్సిడెంట్ అయితే ప్లీజ్ ఇమీడియట్లీ మీరు డయల్ 100 ఫోన్ చేయండి, లేదంటే వెహికల్ పైన ఉన్న నంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి కోరుతున్నాను. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, చాలా మందికి అపోహలు ఉంది ఏమంటే మన విక్టిమ్స్ని ఏమాదారు రెస్క్యూ చేస్తే మళ్ళీ మా పైన కేసు అవుతుంది యాక్సిడెంట్ సమయంలో. ప్రజలందరూ కూడా కోరేదంటే మీ పైన ఎటువంటి కేసు ఉండదు, ప్లీజ్ మీరందరూ కూడా, ఎందుకంటే మనం అనాలిసిస్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు చాలా యాక్సిడెంట్లు, సగం మంది చనిపోవడము, వాళ్ళకు సరైన టైంలో హాస్పిటల్కి షిఫ్ట్ కాకపోవడం వల్ల చాలా మంది రోడ్ పైన చనిపోవడం జరుగుతుంది. సో ఇమీడియట్లీ మన అందరూ బాధ్యత, ప్రజలందరూ కూడా బాధ్యత ఏమంటే, వీళ్ళందరూ కూడా మీ దృష్టికి ఏమాదారు యాక్సిడెంట్స్ వస్తే ప్లీజ్ మనకి ఇన్ఫార్మ్ చేయండి, హెల్ప్ చేయండి. మనకు తెలియపరిస్తే డెఫినెట్లీ మన హైవే పెట్రోలింగ్ వెహికల్ ఉండొచ్చు, మన గ్లూకోడ్స్ ఉండొచ్చు, మన